हाय अंडी अंदर की नमस्कार नेने ये वीडियो लो फ्रेंच फ्राइज चेस्तुन्नानु फोर पोटाटोस तीसुकुन्नानु पीलर सहायम तो पोटाटोस नी नीट गा पील चेसुकोवाली पील चेसुकुन्न तर्वात वाटर तो कड़गाली फोर पोटाटोस नी पील चेसेसानु चूडंडी इला पील चेसिन तर्वात वाटर तो वाश चेसुकोवाली स्ट्रेनर यूज चेसुकोनी तर्वात वीटिनी फ्रेंच फ्राइज शेप लो कट चेसुकोवाली साइड्स कट चेसेयाली फस्ट फोर साइड्स कट चेसाका ఒక రెక్టాంగిల్ షేప్ లో వస్తుంది వాటిని చిన్న చిన్న ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ కట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇలా కట్ చేసుకున్నాం అంటే మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో ఉంటాయి పిల్లలు కూడా మంచిగా తింటారు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా బాగుంటుంది ఇంట్లో చేసుకున్న ఫుడ్ కాబట్టి హెల్తీగా కూడా ఉంటారు ఫ్యాట్ తక్కువ ఉంటుంది చూడండి అన్ని కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ తో వాష్ చేసాను కొంచెం salt యాడ్ చేసుకోవాలి వాటర్ తో వాష్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవాలి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ లో బాయిల్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ నన్నిటిని తీసేసి ఇలా ఒక పెద్ద ప్లేట్ లో 5 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి పొటాటోస్ ఇప్పుడే బాయిల్ చేసాం కదా వాటర్ లో వాటర్ డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ కింద ప్లేస్ చేద్దాము అదర్వైస్ అలానే వదిలేయొచ్చు ఫ్యాన్ కింద పెడితే త్వరగా డ్రై అవుతాయి కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త అండి పిల్లలు కింద పడేస్తే ఇంకేం చేయలేము ఇవి వాటర్ అంతా డ్రై అయ్యే లోపు ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసాను 5 మినిట్స్ లో ఆయిల్ హీట్ అయిపోతుంది హీట్ అయిన ఆయిల్ లోకి నేను కట్ చేసి బాయిల్ చేసిన పొటాటోస్ ని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇవి కలర్ చేంజ్ అవ్వడానికి ఈజీగా 8 టు 10 మినిట్స్ తీసుకుంటుంది మనం ఆయిల్ లో వేసిన తర్వాత ఎక్కువగా స్పూన్ తో వాటిని తిప్పొద్దన్నమాట ఎందుకంటే బ్రేక్ అవ్వకూడదు బ్రేక్ అయ్యాయి అంటే ఆయిల్ స్పాయిల్ అవుతుంది అలాగే మనకు షేప్ కూడా పాడైపోతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ యొక్క షేప్ మంచిగా అలానే ఒక 3-4 మినిట్స్ కదలకుండా ఉండనివ్వండి తర్వాత ఇలాగా కొంచెం కొంచెంగా ఇవి చూడండి ఇప్పుడు నేను పైకి లిఫ్ట్ చేసి ఒక 4-5 సెకండ్స్ అలానే ఉంచి మళ్ళీ డ్రాప్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని అలానే కొంచెం పైకి తీసేసి డ్రాప్ చేస్తున్నా ఇలా చేస్తే మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట 10 మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయ్యాయి నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసేస్తున్నాను టిష్యూ పేపర్ వేసాను ఒక పేపర్ ప్లేట్ లో ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసేసి టిష్యూ పేపర్ వేసేసి ఇక్కడ మా వంట రూమ్లో లైట్ సరిగ్గా లేదు అందుకే పక్కన తీసుకొచ్చి చూపిస్తున్నాను కలర్ చేంజ్ అయ్యాయి కదా టిష్యూ పేపర్ తీసుకుని ప్లేట్లో వేసేసాను ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత రిమైనింగ్ సెకండ్ ట్రిప్ వేస్తున్నాను ఆయిల్లో ఇవి ఫ్రై కలర్ చేంజ్ అవ్వడానికి కూడా 10 మినిట్స్ పడుతుంది 10 మినిట్స్ తర్వాత నేను తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కలర్ చేంజ్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇది వచ్చేసి సెకండ్ ట్రిప్ టేస్టీ టేస్టీ క్రంచీ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయి మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ని తీసేస్తున్నాను తీసేసిన తర్వాత నేను ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంట్లో ఉన్న సాల్ట్ యాడ్ చేశాను చాట్ మసాలా నేను పెద్దగా యూజ్ చేయను స్నాక్స్ ఐటమ్స్లో ఇంట్లో ఉండే సాల్ట్ కంటే ఇంకేం కావాలనేసి టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్